హలో అండి, వెల్కమ్ టు భవానీ స్మార్ట్ కుకింగ్. మొదటిసారి కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్ చాలా బాగా చేసి మీకు చూపిస్తాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరట్టు ఇడ్లీ. ఇది ఒకే పిండితోటి ఇలా రెండు రకాల టిఫిన్ ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు. చూడండి, చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇలా రెడీ చేసుకోండి. దీంతోపాటు పల్లి చట్నీ కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం దోశపిండికి ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నెలోకి ఇలా ఒక గ్లాస్ తోటి బియ్యం తీసుకున్నాను. దీంట్లోకి అర గ్లాస్ కంటే కొంచెం ఎక్కువగా ఉండేటట్లు పెసలు తీసేసుకున్నాను. దీంట్లోకి చిటికెడు మెంతులు కూడా వేసేసుకుంటున్నాను. దీంట్లోకి నీళ్లు పోసేసుకొని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఈ పెసలు బియ్యాన్ని. మీరు నేను మామూలు బియ్యం తీసుకున్నాను, రేషన్ బియ్యం తీసుకున్నాను. మీరు కావాలంటే ఏ బియ్యం అయినా వాడుకోవచ్చు, ఏం పర్వాలేదు, బాగానే ఉంటుంది. నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. ఇలా కడుక్కున్న తర్వాత దీంట్లోకి నీళ్లు పోసేసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. ఇలా ఓవర్ నైట్ నానబెట్టేసుకోండి. సాయంత్రం చేసుకోవాలంటే ఉదయం అయితే సాయంత్రం ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి. దీన్ని ఒక మూత పెట్టేసి ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను. ఇలా మార్నింగ్ చూసేసరికి బాగా శుభ్రంగా నానిపోయాయి, నీట్గా చక్కగా నానిపోయాయి ఇవన్నీ. వీటిని ఒక మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసేసుకొని మెత్తగా పేస్ట్లాగా ఈ దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. చాలా మెత్తగా ఉండాలి ఈ దోశ బ్యాటర్. ఇలా మొత్తం మిక్సీకి వేసేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. చూడండి, ఈ దోశ బ్యాటర్ ఇలా ఉండాలి. నేను మిక్సీకి వేసినప్పుడే కొంచెం దోశ బ్యాటర్ లాగే లూజ్గా వేసేసుకున్నాను. మీకు వీలైతే కొంచెం గట్టిగానే వేసుకోండి, ఎందుకంటే ఇదే పిండితోటి మనం ఇడ్లీ ప్రిపేర్ చేసిపోతున్నాం కాబట్టి. నేను ముందుగానే వేసేసుకున్నాను కాబట్టి ఇలా దోశ బ్యాటర్, దీంట్లో వాటర్ ఏమి వేయటం లేదు. దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే బేకింగ్ సోడా కూడా వేసేసుకోండి, వంట సోడా ఉంటుంది కదా, అది కూడా వేసేసుకోండి. నేను వంట సోడా ఏమి వేయటం లేదు. వంట సోడా వేస్తే ఇంకా సాఫ్ట్గా ఉంటాయి. మీకు నచ్చితే వంట సోడా వేసేసుకోండి. ఇలా దోశ బ్యాటర్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఒక దోశ పెనం మీదకి ఇప్పుడు ఒక గంటల పిండిని తీసుకొని దోశ వేసేసుకుందాం. దీని మీద కొంచెం మనం ఈ పెసరట్టు మీదకి ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నా కొన్ని ఆనియన్ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుందాం. దీంతోపాటే కొంచెం సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు కూడా వేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా ఇలా చల్లేసుకొని దీని మీద ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. ఇలా బాగా కాలిన దోశని మనం రెండో వైపు తిప్పకుండా ఇలా ఇవన్నీ వేసేసుకున్నాం కాబట్టి రెండో వైపు తిప్పాల్సిన అవసరం ఏం లేదు. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇడ్లీకి ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నెలోకి ఇలా 4-5 గంటల వరకు ఈ పిండిని తీసేసుకున్నాను. ఈ పిండి కొంచెం లూజ్గా ఉంది కాబట్టి నేను ఒక 3 స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేస్తున్నాను. మీరు ముందే పిండికి గట్టిగా వేసుకున్నట్లయితే ఈ రవ్వ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్గానే ఇడ్లీ పెట్టేసుకోవచ్చు. ఇది మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అప్పుడు ఈ బొంబాయి రవ్వ బాగా నాని ఈ పిండి మొత్తం కొంచెం గట్టిగా తయారవుతుంది. ఇలా తయారైన ఈ పిండిని ఒక ఇడ్లీ ప్లేట్లు తీసేసుకొని దాంట్లో ఈ పిండిని వేసేసుకున్నాను.
ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకుందాం. గ్లాస్ వాటర్ పోసుకొని తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్లని గిన్నెలో పెట్టేసుకొని ఒక మూతతోటి కవర్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి. ఒక 10 నిమిషాల పాటు చక్కగా ఉడుకుతాయి. 10 నిమిషాల తర్వాత ఇడ్లీని చూద్దాం. ఇదిగోండి ఇలా రెడీ అయిన ఇడ్లీలని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. మీకు ఇడ్లీలు సాఫ్ట్గా ఇంకా ఎక్కువ సాఫ్ట్గా రావాలంటే సోడా ఉప్పు వేసేసుకోండి. అప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఈ పల్లీ చట్నీ కోసం నేను ఒక చిన్న కప్పుతోటి ఇలా పల్లీలు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసి ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసేసుకుంటే ఈ పల్లీలు బాగా వేగిపోతాయి. కలపకుండా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఒక 3 నిమిషాల తర్వాత ఇవి పొట్టు విడిపోతున్నట్లుగా ఉంటాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇవి కొంచెం చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ పల్లీల్ని వేయించిన పల్లీల్ని చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. దీంట్లోకి ఒక కొంచెం చింతపండు వేసుకుందాం. దీంట్లోకి 4-5 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే ఒక 3 వరకు వేసుకోండి. దీంట్లోకి 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, 1/2 స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాను. దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని ఇవి మొత్తం మిక్సీలో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్లాగా చేసేసుకోవాలి. ఇలా మెత్తగా తయారైన ఈ చట్నీని ఈ గిన్నెలోకి వేసేసుకుందాం. మీకు చట్నీ కొంచెం లూజ్గా కావాలంటే కొన్ని వాటర్ కలుపుకోండి. సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ చట్నీలోకి పోపుని పెట్టేసుకుందాం. ఒక పోపు ప్యాన్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకున్నాను. 2 ఎండుమిర్చి, 1 చిన్న వెల్లుల్లిని ఇలా దంచి వేసుకున్నాను. చివరగా కరివేపాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పోపులోకి ఈ చట్నీలోకి వేసేసుకుందాం. ఈ పోపుని అంతే, పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది ఈ పల్లీ చట్నీ. ఈ పల్లీ చట్నీతో పాటు ఈ దోశ ఇడ్లీలని సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ పెసరట్టు దోశ, ఈ పెసర ఇడ్లీలు చాలా బాగుంటాయి ఈ పల్లీ చట్నీతోటి తింటుంటే. మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ రెసిపీ. కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి ఇడ్లీని ఇప్పుడు తుచ్చి చూపిస్తాను. చూడండి చాలా రుచిగా కూడా ఉన్నాయి. కొంచెం గట్టిగా అనిపిస్తున్నా చాలా రుచిగా ఉన్నాయి. మీరు కానీ సోడా ఉప్పు వేసుకుంటే సాఫ్ట్గా ఉంటాయి. నేను సోడా ఉప్పు వేయలేదు కాబట్టి కొంచెం ఇలా ఉన్నాయి. కానీ రుచి మాత్రం సూపర్గా ఉంది. ఈ చట్నీలో ఇలా అద్దుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ దోశను కూడా ఇలా తుంచుకొని తినేద్దాం. ఈ పెసరట్టు, పెసర ఇడ్లీ చాలా రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. దీన్ని మనం పొలం పెట్టుకోకుండా నీట్గా ఒక నైట్ నానబెట్టేసుకొని ఉదయాన్నే వేసేసుకోవచ్చు. ఇలా దోశ ఇడ్లీ చాలా బాగుంటుంది. మీకు కానీ వీడియో కానీ నచ్చితే, మొదటిసారి మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి